వరంగల్ హార్బన్ జిల్లా వేలేరు పోలీస్ స్టేషన్ని తనిఖీ చేసి వివిధ కేసుల్లో పట్టుకున్న మధ్యాన్ని బేస్మెంటల్ చేశారు కాజీపేట ఏసీపీ రవీందర్ కుమార్ యాదవ్. सर नहीं कहा सर मैं ఈరోజు వేలేరు పోలీస్ స్టేషన్ను సందర్శించడం జరిగింది. వేలేరు పోలీస్ స్టేషన్లో గతంలో ఎస్ఐ గారు ఒక మూడు కేసులలో లిక్కర్ పట్టుకోవడం జరిగింది. ఐఎంఎఫ్ఎల్ లిక్కర్ పట్టుకోవడం జరిగింది. ఒక కేసులో గుడంబ పట్టుకోవడం జరిగింది. డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు దాన్ని ఏసీపీ స్థాయి అధికారి సమక్షంలో వాటిని డిశ్చార్జ్ చేయాలని చెప్పేసి ఉండగా ఈరోజు అటు నాలుగు కేసులలో యొక్క లిక్కర్ను తర్వాత ఇల్లిసిట్ కాసినటువంటి గుడంబను ధ్వంసం చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే వేలేరు అంటే పరిసర ప్రాంతాలు అంతా పీస్ఫుల్గానే ఉన్నది. ఉదయం పూట ఎస్ఐ గారు వేలేరుకు సంబంధించి వేలేరు మండలంకు సంబంధించి కొన్ని పీచర గ్రామానికి సంబంధించినటువంటి మాజీ మిలిటరీని పిలిపించి వారితో మాట్లాడినని తెలిసింది. గతంలో ఇక్కడ నక్సల్స్ ప్రాబల్యం ఎక్కువ ఉంటుండే. మేము ఎవరిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనో లేకపోతే ఎవరిని అంటే హరాస్మెంట్ చేయాలనే ఉద్దేశంతో కాకుండా గతంలో పనిచేసినటువంటి వాటిలో ఎవరెవరైతే వాళ్ళ యొక్క అనుభవాలు అప్పుడు జరిగినటువంటి సంఘటనల గురించి కానీ అప్పుడున్నటువంటి లీడర్స్ గురించి కానీ మిలిటెంట్స్ గురించి కానీ మాజీ మిలిటెంట్స్ గురించి కానీ సింపతైజర్స్ గురించి కానీ ఒక దృష్టి పెట్టాలని చెప్పి మా యొక్క ఓఎస్డి గారు ఇచ్చినటువంటి అదేవిధంగా సిపి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు ఎస్ఐ గారు వాళ్ళనందరినీ పిలిపించారు. అదేవిధంగా మిగతా గ్రామాల నుంచి కూడా ఈ ఎవరైతే మాజీ మిలిటెంట్స్ ఉన్నారో వాళ్ళని పిలిపించి మాట్లాడి వాళ్ళ ద్వారా వీళ్ళు అంటే కొత్తగా వచ్చినటువంటి ఎస్ఐలు కనుక అప్పుడు గతంలో నక్సలైట్స్ ఎందుకుండే నక్సలిజం ఎందుకు వచ్చింది అది ఏ విధంగా దాన్ని పోలీసు వారు సమర్థవంతంగా ఎదుర్కొన్నారు వారి యొక్క అనుభవాల ద్వారా తెలుసుకుంటే వీళ్ళకు కొంత అవగాహన ఏర్పడతానే ఉద్దేశం కొద్ది మాత్రమే వాళ్లకు చెప్పడం జరిగింది.